పెడుతుంటే అందులో 10 కోట్లు మేము ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసమని మీకు ఖర్చు చేయదలుచుకున్నాము. అందులో ఎఫ్లుయెంట్ ఎటువంటి విధంగా ఐదర్ వాటర్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ ఎటువంటి పొల్యూషన్ కూడా బయటకు రాకుండా కంప్లీట్ జెడ్ఎండి సిస్టమ్ పెట్టేసేసి మొత్తం ఎటువంటి స్మెల్ కానీ ఏ విధంగా లేకుండా స్క్రబ్బర్స్ అన్ని రకాల ఏర్పాటు చేసేసి మీకు కంపెనీ లోపలికి వచ్చినా కూడా మీకు ఎటువంటి స్మెల్ రాని విధంగా మేము కంపెనీ నడపదలుచుకున్నాము. సో అదే విధంగా నడుపుతామని చెప్పేసి మేము ఊరు వాళ్ళందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నాము. అట్లాగే మీకు మేజర్గా ఎంప్లాయ్మెంట్ గురించి చాలామంది మాట్లాడారు. మాకు తెలిసినంత వరకు మేము ఇప్పటికి మాకు వేరే చోట్ల కూడా కంపెనీలు ఉన్నాయండి. అన్ని చోట్ల కూడా మేజర్గా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే మాకు అవైలబిలిటీ ఉందో అక్కడ ముందు లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న తర్వాతనే మేము బయట ఎంప్లాయ్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మేము అదే విధంగా మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. ముందుగా మీకు ఉన్నటువంటి విద్యారాతలను బట్టి కానీ ఏదైనా కానీ ముందు లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాతనే మేము బయట ఎంప్లాయ్మెంట్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి మీరు రేజ్ చేసినటువంటి పాయింట్, మాకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కమిటీ ఏర్పాటు చేసేసి చేయాలని చెప్పేసి అన్నారు. అంతకుముందు మేము నడుపుతున్న కంపెనీల దగ్గర విలేజ్లో కూడా అండి, మేము దగ్గర దగ్గర ఒక 200 బాత్రూమ్స్ పిల్లలకి స్కూల్స్లో ఏటీఎం, విలేజ్లో ఏటీఎం, స్వచ్ఛ భారత్ కింద అనుకోండి ఏదైనా కానీ నియర్లీ ఇప్పటికి ఒక 250 బాత్రూమ్స్ కట్టించడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టడం జరిగింది. అట్లాగే కొంతమంది స్కూల్స్లో వెళ్ళేటువంటి చిన్న చిన్న పిల్లలకి, లేడీస్కి, గర్ల్స్కి, వీళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా విలేజ్ వాళ్ళందరూ వచ్చేసేసి మాకు ఇది కావాలి అని చెప్పి కోరితే మేము వాటిని మా పరిధిలో మేము అన్ని అంటే వాళ్ళు 100 అడిగితే మేము 100 చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 90% అయినా మేము ఫుల్ఫిల్ చేసామన్నమాట. ఇక్కడ కూడా అదే విధంగా మీ విలేజ్లకి ఏదైతే కావాలో మీరందరూ ఒక కమిటీలాగా ఫామ్ అయిపోయి వచ్చి మాకు ఇది కావాలి అని కోరితే అది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి కలెక్టర్ గారు కనుక కన్ఫర్మ్ చేస్తే మేము డెఫినెట్గా దాన్ని అయితే ఫుల్ఫిల్ చేస్తామండి. ఆ విధంగా మేము మీకు విలేజ్కి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాము. ఇంకోటి మీరు అడిగింది ఈ డ్రగ్స్ అనేది అది హ్యూమన్ బీయింగ్ సంబంధించిందా లేకపోతే యానిమల్కి సంబంధించిందా లేకపోతే ఇంటర్మీడియట్సా అన్నారండి. దీనిలో మేజర్గా హ్యూమన్ బీయింగ్ సంబంధించినటువంటి డ్రగ్స్, తర్వాత దానికి ఇంటర్మీడియట్. బేసికలీ ఈ డ్రగ్స్ తయారు చేయడానికి చాలా చోట్ల ఆర్ఎండి యాక్టివిటీ లేదు. ఈ ఆర్ఎండి యాక్టివిటీని డెవలప్ చేయడం, తర్వాత వీటన్నిటికీ కావాల్సినటువంటి పవర్ కూడా, పవర్ మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మా అంతటి మేము పవర్ జనరేట్ చేసుకొని దానివల్ల కూడా ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ.